అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగి సంగటి రాగి ముద్దండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఇది ఎలాగో నేను తెలియజేస్తాను ఈ ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఆ గ్లాస్డ్ రైస్ అనమాట అది రేషన్ బియ్యం అండి కంట్రోల్ బియ్యం తీసుకున్నాను అదైతేనే దీనికి పర్ఫెక్ట్గా వస్తుందండి అయితే వాటిని వాటర్లో పోసేసి మంచిగా శుభ్రంగా కడుక్కొని టూ అవర్స్ నీళ్ళల్లో ఉంచి పక్కన పెట్టుకోవాలండి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగొస్తుందండి దీనికి అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే రాగులని నేను మొలక కట్టి పొడి చేసుకున్నాను అనమాట అది ఎలాగో నేను వీడియో చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నానండి మి మిల్లు దగ్గరికి ఏమి వెళ్ళలేదు ఇంట్లో తయారు చేసుకున్న రాగి పిండి అనమాట అది దాన్ని మనకు ఏ గ్లాసు అయితే రైస్ తీసుకున్నామో దానికి త్రీ బై ఫోర్త్ ఈ త్రీ బై ఫోర్త్ అంతా పిండి తీసుకోవాలన్నమాట అయితే మందపాటి రాతిండి గిన్నెను తీసుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోవాలి వన్ టు ఫోర్ రేషియో అనమాట తీసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్ళు పో బాగా మసిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి అవి దాంట్లో వేసేసుకోవాలి అయితే అది మంచిగా కుక్ కావాలండి అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తక్కువనే పడుతుందండి సాల్ట్ అయితే అది బాగా అన్నం ఉడికే వరకు అనమాట అంటే పూర్తిగా అని కాదండి ఉంటుంది కొంత ఇప్పుడు ఉడికిందోళు ఇంకా కొంచెం సేపు అయితే సరిపోతుందండి ఉడికిన తర్వాత అది పొడి వేసుకోవాలన్నమాట ఆ పిండిని కొలిసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకొని ఎలాంటిది కలపకుండా మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మధ్యలోనే ఉండిపోయిందని కొంచెం అటు ఇటు అనుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు తీసే వరకు మధ్యలో చూడండి మంచిగా ఆవిరి వెళ్తుంది కదా ఇప్పుడు బాగా అంటే అంచులకు నొక్కినట్టుగా ఆ గరిటెని బాగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలండి అలా అయితేనే ఆ పిండి కూడా ఉడికింది కదా మంచిగా పడుతుంది అనమాట అంత రైస్కి కూడా రైస్ అది పూర్తిగా మిక్స్ అయిపోతుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలపాలండి ఈ కలపడంతో ఉంటుంది దీనికి రెసిపీ కూడా మనం ఉండ తయారు చేసుకోవడం కూడా ముద్ద అయితే దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేయి తడి చేసుకుంటూ ఒక ప్లేట్లోకి నేను పెట్టేసుకొని అన్నానండి మొత్తం చేతిలోనే కాకుండా అలా పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనం ముద్ద తయారు చేసుకోవచ్చు అనమాట చేయికి కొంచెం తడి చేసుకుంటూ ఇలా నొక్కుతూ మనం చేసుకున్నాం అనుకోండి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రెడీ అయిపోతుంటుంది రాగి ముద్ద రాగి సంగటి అండి చాలా ఆరోగ్యానికి మంచిది ప్రతి ఒక్కళ్ళకి చాలా మంచిదండి పిల్లలకి ముఖ్యంగా హాస్టల్ నుండి రాగానే మనం వీక్లీ వన్స్ అయినా వాళ్ళకి చేసి పెడితే ఉక్కులా బలంగా తయారవుతారండి పిల్లలకు ఖచ్చితంగా అలవాటు చేయాలండి వీటిని నేను పల్లీ చట్నీ చేశానండి దీంతో కాంబినేషన్లో టమాటా చట్నీ కూడా బాగుంటుంది అలాగే పాలు కానీ మజ్జిగ కానీ ఏదైనా కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా తిన్నామనుకోండి చాలా ఆరోగ్యానికి మంచిది తొందరగా కూడా చేసుకోవచ్చండి మిల్లు దగ్గరికి వెళ్ళవలసిన పని లేకుండా ఇంట్లోనే తొందరగా తయారు చేసుకునే రాగి సంగటి రెడీ అయిపోయిందండి ఇలా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్